ఏపీలో కృష్ణ గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భద్రాచలం ధవళేశ్వరం వద్ద స్వల్పంగా తగ్గుముఖం పట్టినా ఇంకా ముంపులోనే పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు లంకలు ఉన్నాయి. భద్రాచలం ధవళేశ్వరం వద్ద రెండు చోట్ల రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలోని రోడ్కమ్ రైలు వంతెన వద్ద గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. విలీన మండలాల ప్రజలు విలవిలలాడుతున్నారు. చింతూరు, విఆర్పురం, ఎటపాక, కూనవరం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమ జిల్లాలోని గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. పీగన్నవరం మండలంలోని లంక గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఏనుగుపల్లి లంక, జీ పెదపూడి లంక, అయినవెల్లి, ఎదురుబీడుం కాజ్వేలపై వరద భారీగా ప్రవహిస్తోంది. పడవల్లోనే లంకవాసులు ప్రయాణం చేస్తున్నారు. లోనిచ్చే వాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి, ఆచంట మండలాల్లోని లంకలను ముంచెత్తుతోంది. అయోధ్య లంక, పుచ్చల్లంక, భీమలాపురం శివారు కాపులపాలెంలో లోతట్టు ప్రాంతాలతో పాటు ఆవాసాలను వరదనీరు చుట్టుముట్టింది. కొబ్బరితోటల్లోకి భారీగా వరదనీరు చేరింది. పలు ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో డాబాలపై ఇంటి సామాగ్రిని చేర్చుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి 400,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. రెండు మండలాల్లోని 8 లంక గ్రామాలు ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే కంద, పసుపు, అరటి, చెరుకు తోటల్లోకి వరదనీరు చేరింది. పైర్లు మునిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. లోనిచ్చే వాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.